హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఓట్స్తో ఒక స్పెషల్గా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. డైట్లో ఉన్నవాళ్ళు చాలా ఓట్స్ ఇష్టంగా తింటారు కదా, వాళ్ళకి ఈ మెథడ్లో చేసుకుని తింటే చాలా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళు డైట్లో ఎక్కువ మ్యాక్సిమం ఓట్స్ మాత్రమే తీసుకుంటారు. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఎమ్మెమ్మే స్పైసీగా ఉంటుంది. ఎప్పుడు ఓట్స్ తీసుకున్నా ఇలాగే తినాలనిపిస్తుంది. ఎలా చేసుకుందాం అనేది చూద్దామా. ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దానిలో ఒక్క స్పూన్ మాత్రమే ఆయిల్ వేయాలి. మన ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక్క ఆనియన్ కట్ చేశాను నేను. అలా లైట్గా వేగనివ్వాలి. వేగినాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరగాలి పచ్చిమిరపకాయలు. అది సన్నగా తరిగి అలా లైట్గా వేగాలి. వేగినాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను. ఓట్స్కి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంది, పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది. దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మనకి ఎంత సరిపోతుంది అనుకుంటారో అంత వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని అలా తిప్పేసుకుని మనం ఓట్స్ ఏ బౌల్తో అయితే తీసుకుంటామో ఆ బౌల్తో 3 బౌల్స్ వాటర్ వేయాలి. టొమాటో పీసెస్ అండి నేను ఇది వాటర్ వేసినాక వేసాను. ఇష్టం లేని వాళ్ళు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగినప్పుడే వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకున్నాను. అలా బాయిల్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. అలా బాయిల్ అవుతూ ఉంటుంది. బాయిల్ అయినాక తీసి మనం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనకి చిల్లీలో కారం ఉంటుంది కదా, ఆ కారం ఈ కారం సరిపోతుంది, ఎక్కువైపోతుంది ఎక్కువ వేసుకుంటే. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. 1 కప్ ఓట్స్ దీన్ని వేసిన వెంటనే చక్కగా తిప్పుకోవాలి అండి. ఉండలు అనేది వస్తుంది, ఉండలు రాకుండా అలా తిప్పుకోవాలన్నమాట. మనం దీనిని అలా లూజ్గానే కొంచెం లిక్విడ్ మాదిరిగానే ఉంచుకోవాలి. గట్టిగా అనేది తింటే టేస్ట్ అనేది ఉండదన్నమాట. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. చాలా స్పైసీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఓట్స్ డైలీ తినేవాళ్ళు. ఈ మెథడ్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనిలో సాంబార్ పొడి వేసుకుంటే ఫుల్ ఎమ్మెమ్మి అండి, అస్సలు వదలరు మీరు. చూడండి, 1/2 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఎక్కువ కనుక తీసుకుంటే కొంచెం చూసుకుని వేసుకోండి. ఎలా ఉందనేది మీరు కూడా ఇలాగే ట్రై చేసి తిని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకుని 1 బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎలా ఉంది, ఎమ్మి ఎమ్మి కదా. ఎలా నచ్చిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా విలువైంది ఫ్రెండ్స్. నాకు 1 లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.